బిఫోర్ కమింగ్ ఇన్ టు మూవీస్ ముందు మీరు అసలు ఏం చేద్దాం అనుకున్నారు? మూవీస్ కాకపోతే ఏం చేసేవాళ్ళు? అంటే నేను ఫిలిమ్స్కి 17 ఇయర్స్కి వచ్చేసానండి. ఆ 15 ఇయర్స్ 17 ఇయర్స్కి మనకి ఏం అసలు అసలు ఐ వాజ్ కంప్లీట్ అసలు లైఫ్లో ఏం ఫోకస్ లేదు. సో ఏదో ఒక ఆడిషన్కి వెళ్ళాను, అసలు ఎందుకు వెళ్ళాను కూడా నాకు తెలియదు. ఆడిషన్లో సెలెక్ట్ అవ్వడము, ఒక ఆడిషన్ నుంచి 5 ఆడిషన్లు అయిపోయినాయి. బై ద టైమ్ ఐ రియలైజ్ ఐ వాజ్ ఆల్రెడీ డూయింగ్ ద ఫిలిం. అంటే 17 ఇయర్స్కి ఇన్ అయిపోయారు ఇండస్ట్రీ. అంటే నేను ఫ్రాంక్గా చెప్పాలంటే, ఆనెస్ట్ చెప్పాలంటే నాకు అసలు శేఖర్ కమ్లా గారు తెలియదు. మా ఇంటి దగ్గర దే వాజ్ దిస్ ఓల్డ్ ఎయిర్పోర్ట్ మా కజిన్ ఇంటి పక్కక. సో ఆ రమదా హోటల్లో దే వాజ్ అ బిగ్ హోర్డింగ్, శేఖర్ కమ్లా ఆనంద్ గోదావరి డైరెక్టర్స్ లుకింగ్ ఫర్ 4 యాక్టర్స్ అని. సో నేను ఏదో టైంపాస్గా ఐ జస్ట్ టుక్ సమ్ సెల్ ఫోన్లో ఏదో హ్యాండీక్యామ్లో ఒక సీన్ షూట్ చేసి అతను పంపించాను. పంపిస్తే నెక్స్ట్ డే దే కాల్ మీ, అసలు ఐ డోంట్ నో వాట్ హీ సా మీ. దట్ ఆడిషన్ ఆల్సో వాస్ హారబుల్. అంటే నేను ఆ ఆడిషన్ని ఏం నచ్చింది ఏమో లేదు, కానీ హీ ఫౌండ్ అ లాట్ ఆఫ్ ఆనెస్టీ. తర్వాత నాకు ఒక రోల్కి సెలెక్ట్ చేశారు, అది పెట్టారు. ఏంటంటే ఈ పుట్టిట్ ఆన్ ద బోర్డ్ సెయింగ్ దట్ రాహుల్ ఈస్ డూయింగ్ దిస్ క్యారెక్టర్, నిఖిల్ ఈస్ డూయింగ్ దిస్ క్యారెక్టర్ అండ్ అప్పటికి వరుణ్ సందేశ్ లేకుండే. సో హీ పుట్ ఒక్కొక్క క్యారెక్టర్. తర్వాత ఒకరోజు ఏమైందంటే నేను సినిమాకి వెళ్ళాను, అప్పుడే సెల్ ఫోన్స్ వచ్చిండే. సో హీ దే సెడ్ టుమారో యూ కమ్ అండ్ సైన్ ద ఫిలిం, వీ సెలెక్టెడ్ యూ ఫర్ టైసన్ రోల్ అని మెసేజ్ పంపించారు. సో ఆ రోజు ఏమంటే దానికంటే మార్నింగ్ ఏమంటే దే వర్ నాట్ గెటింగ్ సమ్మన్ ఫర్ టైసన్. సో ప్రవీణ కో డైరెక్టర్ లోపలికి పిలిచి ఒక లైన్ ఇచ్చింది, ఒక పేజ్ ఇచ్చేసి హెయిర్ కోమ్ అంటే ఇలా షీ కోమ్డ్ మై హెయిర్ అండ్ షీ పుట్ మై సమ్ ఎవరో అసిస్టెంట్ డైరెక్టర్ గ్లాస్ తీసుకుని ఈ డైలాగ్స్ చదవని చెప్పింది. చెన్న ఏ ఐ డోంట్ నో సార్, ఓకే ఫైన్ రావాల్ టుడే వీఆర్ డన్ యూ గో హోమ్ అన్. తర్వాత ఇది ఏదో పప్పు క్యారెక్టర్కి నన్ను చూస్తున్నారు బికాస్ వీ డోంట్ నో ద స్క్రిప్ట్. ఆ సినిమా రావడమే గొప్ప. పెట్టుకుని మిడిల్ పార్టింగ్ చేసేసి ఏరో ఏదో చాలా అంటే. తర్వాత నాకు 8 o'clock 9 o'clock మెసేజ్ వచ్చింది. తర్వాత నేను ఏ ఇది నేను చేయను అంత కామెడియన్ రోల్ ఇది అనుకుని నేను ఏం చేశానంటే మెసేజ్ పంపించేసా, సార్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ దిస్ టైసన్ రోల్, ఐఎమ్ నాట్, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ అని మెసేజ్ పెట్టేసి ఇంట్లో ఫోన్ ఛార్జింగ్ పెట్టి సినిమాకి వెళ్ళిపోయినా. 11 o'clock 12 o'clock ఇంటికి వచ్చినాక సాయి కిరణ్ అడవి అని వినాయకుడు డైరెక్టర్ ఉన్నాడు. నాకు ఒక పెద్ద పేజ్ మెసేజ్ పంపించాడు, నీకు తెలియదు, నీకు అసలు ఎక్స్పీరియన్స్ లేదు, యూ డోంట్ నో వాట్ యుర్ మిస్సింగ్ అవుట్ ఇన్ లైఫ్ అని ఒక చాలా లాంగ్ మెసేజ్. యూ విల్ రిగ్రెట్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ ఇఫ్ యూ డోంట్ దిస్ రోల్, ఇమోషనల్. తర్వాత ఒక 15 మినిట్స్ సెల్ఫ్ అంటే భయం స్టార్ట్ అయింది. నిజంగా అంత మంచి క్యారెక్టర్ నిజంగా అంటే దానికంటే మనం కథ కూడా చెప్పలేదు. We didn't know I was auditioning for Nikhil's role. I was auditioning. Actually, they put me also for Nikhil's role. They put me up for Nikhil's role. It was confirmed. దే సారి మేక్ మీ షో షారూఖ్ ఖాన్స్ మూవీస్, ఒక కాజల్ షారూఖ్ ఖాన్ మూవీ ఉంటుంది కదా కుచ్చు కుచ్చు అవుతాయి. సో ఆ బాడీ లాంగ్వేజ్ని అడాప్ట్ చేసుకోవాలి ఇవన్నీ. సో తర్వాత నాకు నెక్స్ట్ డే మార్నింగ్ నేను శేఖర్ కమలా గారిని వెళ్ళారు కల అనీష్ అని ఒక శేఖర్ కమలా ఫ్రెండ్ ఉన్నారు అనే, హీఈస్ ద కో ప్రొడ్యూసర్ ఫర్ ద ఫిలిం. సో అతను పక్కకి తీసుకెళ్ళి, అయ్యో నీకు ఈ సినిమా ఇవ్వడమే ఎక్కువ, నువ్వు ఈ మైండ్ సెట్ 50% మైండ్ సెట్లో ఉంటే సినిమా విల్ గెట్ స్పాయిల్డ్ అండ్ చాలామంది ఆడిషన్ చేశారు ఈ స్క్రిప్ట్కి అని చెప్పాడు. సో నువ్వు ఒక 10 నిమిషాలు టేక్ టైమ్ ఆఫ్, నువ్వు పోయి నీ కార్లో కూర్చొని డిసైడ్ చేసుకో నీకు ఈ సినిమా చేయాలి. ఒక్కసారి ఓకే అంటే ఒక్కసారి ఇఫ్ యూ సైన్ అండ్ టేక్ ద అడ్వాన్స్, నో గోయింగ్ బ్యాక్, యూ హ్యావ్ టు గివ్ 100%. నేను అన్నా లేదు సార్, ఇమీడియట్లీ చెప్పేస్తాను సార్, నాకు టైం అవుట్ అవసరం లేదు, నేను 100% చేస్తున్నా. ఐ వాస్ కన్ఫ్యూజ్డ్ అట్ 17 ఇయర్స్, ఐ డోంట్ హ్యావ్ క్లారిటీ అబౌట్ మై లైఫ్. మీరు ఆలోచించండి అంటే దే మస్ట్ బి సంథింగ్ రియల్లీ ఎక్సైటింగ్, దే మస్ట్ బి సంథింగ్ రియల్లీ గుడ్, ఐ విల్ బ్లైండ్లీ ట్రస్ట్ యూ. And today, and after that, the result everybody knows. So అంత ఈజీగా వచ్చింది నాకు లైఫ్లో. తర్వాత నేను చాలా కష్టాలు పడినా టు యునో టు స్టాండ్ అప్. జనరలీ అట్లా ఛాన్స్ వస్తే అనుకోకుండా వస్తే యాహూ అనుకుంటారు కదా మీరు, ఇదేదో పప్పు రోల్ లాగా ఉంది అంటే. సి దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్, నో నాకు సి ఇఫ్ ఐ హ్యాడ్ గాన్ టేకెన్ మై ఫోటోస్ ఒక్కొక్క ఆఫీస్కి వెళ్ళేసి రిజెక్షన్స్ చూసి ఉంటే ప్రాబ్లమ్ వాల్యూ తెలుస్తుండే. అందుకే నేను చేసిన మిస్టేక్స్ కూడా, సినిమా హిట్ అయిపోయింది, వ్యూర్ ఆల్ లైక్ ఓకే ఫైన్, సినిమా హిట్ అయిపోయింది కదా, నాకు అసలు సక్సెస్ కూడా ఎంజాయ్ చేయలే, ఐ డింట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్ ఆల్సో. ఐ థాట్ ఓ ఫిల్మ్ ఇండస్ట్రీ అంత ఈజీయా, ఒక సినిమా చేసేస్తాం, ఒక ఆడిషన్ చేసాము, అసలు యాక్టింగ్ తెలియదు చేసేసినా అప్రిషియేషన్ అప్రిషియేషన్ వచ్చేసింది అంత ఈజీయా అని. తర్వాత డుంగ్ 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 పడినాక అర్థమైంది, బాబు ఇది ఇది చాలా కష్టము రాహుల్, ఇది నువ్వు చాలా సీరియస్గా ఉండాలా, చాలా ఇంప్రూవ్ అవ్వాలా. సో దట్స్ వెన్ ఐ రియలైజ్ అండ్ టుక్ దిస్ బ్రేక్ అండ్ ట్రైన్ టు మేక్ అ గుడ్ కమ్ బ్యాక్.
Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.